हाय फ्रेंड्स फ्रेंड्स मन सब्सक्राइबर కొత్తగా మన వెటర్నరీ ఫార్మసీ పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అని కామెంట్ చేయడం జరిగింది. దీనికి గాను మనం ఇచ్చే వివరణగా ఈ వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక షాప్ పెట్టుకుంటా అనే ఒక ఐడియాకి వచ్చినట్లయితే వాళ్ళకి ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఒక డిసిషన్కి రావడం జరుగుతుంది. వారికి మనం ఇచ్చే సజెషన్ పెద్దగా ఏముండదు, కాకుండా మన అనుభవంతోనే కొన్ని కొన్ని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వెటర్నరీ కానీ హ్యూమన్ కానీ మెడికల్ షాప్ పెట్టాలంటే రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకు దీనికి లైసెన్స్ ఉండాలి. ఈ కామన్గా ఈ ఏది మన ఫీడ్ సప్లిమెంటరీ కానీ దానా కానీ అమ్మాలనుకుంటే వాటికి ఈ లైసెన్స్తో సంబంధం లేదు. డైరెక్ట్ లివర్టానిక్ కానీ కాల్షియం కానీ మల్టీవిటమిన్స్ మినరల్స్ ఫీడ్ సప్లిమెంట్ అమ్ముకోవచ్చు. ఖచ్చితంగా డ్రగ్స్ ఇంజెక్షబుల్స్ ఇంజెక్షన్స్ కానీ అదేవిధంగా డ్రగ్స్ సంబంధిత ఏదైనా టాబ్లెట్స్ కానీ అమ్మాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషనల్గా చూసుకుంటే డిఫామ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే ఉండాలి, లేదా బీఫామ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అనే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా వరకు ఉన్నటువంటి షాప్లో అది లేదు, లేదా మనకు తెలిసిన వాళ్ళకి తీసుకున్న రెంటల్గా తీసుకొని వాడుకున్నా పర్లేదు. మెయిన్గా దీనికి అట్లా తీసుకొని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చేసేవాళ్ళు అందులో షాప్లో ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుభవం ఉండాలి. అది 1 or 2 ఇయర్స్ మినిమం, తక్కువలో తక్కువ డిజీజ్ మీద ఒక అవగాహన రావాలి, ఏ సందర్భంలో ఏ మెడిసిన్స్ ఇవ్వాలనే అవగాహన ఉండాలి. అలా శిక్షణ తీసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి రావాలి, లేదంటే స్టార్టింగ్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. షాపు మనం పెట్టేటప్పుడు ఇది ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఒకటి లైసెన్స్, అదేవిధంగా అనుభవం. నెక్స్ట్ ఫర్దర్గా ఒక సెంటర్ మనం ఏదైనా ఒకటి స్థాపించే ముందు ఆడ జనాలు ఏ విధంగా రాకపోకలు ఉన్నాయి, అదేవిధంగా మనం ఇప్పుడు తీసుకోవాల్సింది వెటర్నరీ అంటే మనకు గొర్రెలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ ఏ ఏరియా సైడ్ ఎక్కువగా సాదుకుంటారు అనే ఒక సర్వే లెక్క, చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేదా మనం ప్రత్యక్షంగా కావచ్చు వెళ్ళి చూసినట్లయితే మనకి ఎక్కడైతే ఏ ఏరియా సాటిస్ఫైడ్ అనిపిస్తుందో ఆ ఏరియాలో మనం షాప్ పెట్టుకోవడానికి ఆలోచన చేయాల్సి ఉంటుంది. పెట్టిన స్టార్టింగ్లో చాలా కష్టం ఉంటుంది, మనకు రెంట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి మనం దానికన్నీ సిద్ధమై ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. పెట్టగానే నాకు కస్టమర్స్ వస్తారు, అదేవిధంగా పెట్టగానే నాకు లాభాలు వస్తాయి అనే ఆలోచనతో కాదు. ఖచ్చితంగా మనకు మినిమం ఒక 4 to 5 ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవాలి. అలా అయితేనే మనం అన్నీ మెయింటైన్ చేయగలుగుతాం. ఏదో 1 lakh, 1.5 lakhతో పెట్టుకున్నట్లయితే మనకు వచ్చిన కస్టమర్ను అంటే రిటర్న్ పంపించాల్సి ఉంటుంది, అన్నీ మనం కవర్ చేయలేము ఆ ఇన్వెస్ట్మెంట్లో. దాంతోపాటు ఆ కస్టమర్లతో వ్యవహరించే నడవడిక, వచ్చేవారిని మంచిగా విజిట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏందో మంచిగా ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారాన్ని చూపించినట్లయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన షాప్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందులో అంటే మన షాపే కదా మనం కౌంటర్ మీద ఉండి అమ్ముకుంటే సరిపోతుంది అనుకుంటాం, కాకపోతే ఈ ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో మన మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడి అరే పలాంటి షాప్కి వెళ్తే మనకు కరెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది, అదేవిధంగా మన వాళ్ళ వ్యవహారం అంటే మంచిగా మర్యాద మంచిగా ఉంది, మనకు ఆడికి పోయినట్లయితే ఏ సమస్యకైనా సొల్యూషన్ దొరుకుతుందనే ఒక భరోసా కలిగించినట్లయితే ఎంత కాంపిటీషన్లో అయినా నిలదొక్కుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక కస్టమర్ని కోల్పోయినట్లయితే మనకు చాలా నష్టం, ఎందుకంటే ఇప్పుడు తక్కువలో తక్కువ ఒక్కొక్క ఏరియాస్లో మండల్ కానీ లేదా ఏదైనా సిటీలలో చాలా వరకు చాలా మెడికల్ షాప్స్ ఉన్నాయి. అందరినీ కాదనుకొని మన దగ్గర రావాలంటే మన దానిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాల్సి ఉంటుంది. ఈ అందరిలా నార్మల్ ఉంటే మనది కూడా నార్మలే ఉంటుంది. ఇవి ముఖ్యంగా చూసుకోవాలి, ఒకటి మన ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ మా స్టాక్ మెయింటెనెన్స్, నెక్స్ట్ కస్టమర్తో మనం వ్యవహరించే
వ్యవహారం అంటే మంచిగా మాట్లాడడం రిసీవింగ్ ఈ విధంగా. ఇక మళ్ళీ బిజినెస్ అనగానే లాభాలు మార్జిన్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఎంతెంత ఎంతెంత లాభాలు వస్తాయి అనేది కూడా ఫస్ట్ బాగా ఎస్టిమేషన్ వేసుకొని రావద్దు. ఎందుకంటే వచ్చాక మళ్ళీ లాభాలను చూసి డిస్కరేజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నీ డిస్కౌంట్లతో ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఆపోజిట్ ఉన్నటువంటి షాప్స్లో వాళ్ళు 10% ఇస్తే మనం 15 ఇవ్వాల్సి వస్తుంది, 5 ఇస్తే 10 ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఉన్నటువంటి వచ్చేటువంటి లాభాలని తక్కువ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉన్న దగ్గర కానీ మెయిన్గా మనం సింగిల్గా మనం షాప్ పెట్టుకున్నట్లయితే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏ పని చేసుకుని అయినా బతకగలుగుతామనే ఆ కాన్ఫిడెన్స్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు కష్టపడి వర్క్ చేసినట్లయితే ఈ మెడికల్ షాప్లో కూడా లాభాలు అనుకున్న రీతిలోనే ఉంటాయి. కాకపోతే ఇది కస్టమర్ల మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ మంత్ మంచిగా కస్టమర్స్ వచ్చి ఎక్కువ వస్తువులను మనం ఎక్కువ మెడిసిన్స్ అమ్మగలిగితే ఎక్కువ లాభం ఉంటుంది. అదేవిధంగా సీజనల్గా ఈ మనకు ఇప్పుడు ఎక్కువ రన్ కాకపోయినట్లయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ మెడికల్ షాప్స్కి ఎక్కువ శాతం వర్షాకాలం ఎక్కువ సీజన్ ఉంటుంది. నార్మల్గా ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ, ఎండాకాలంలో తక్కువ ఉంటుంది, చలికాలం పర్లేదు, వర్షాకాలంలో మంచిగా ఉంటుంది. ఈ విధంగా సీజనల్గా కూడా మనం ఎస్టిమేషన్ ముందుగా ఆలోచించి మనం స్టాక్ మెయింటైన్ చేస్తూ షాప్ రన్ చేసుకోవాలి. ఈ కొత్తగా ఫస్ట్ ఎటువంటి అనుభవం లేని వాళ్ళు ఈ మెడికల్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ మెయిన్గా ఇందులో ఎక్స్పైరీస్ మనం ప్రతి 3 నెలలకు కానీ ప్రతి 2 నెలలకు కానీ ఖచ్చితంగా ఎక్స్పైరీ చూసుకుంటూ అమ్ముకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం 2 సంవత్సరాలు వదిలేసినట్లయితే చాలా వరకు ఎక్స్పైర్ అయ్యి పడేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్లో రిటర్న్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు ఏజెన్సీస్. కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో ఇలాంటి ఎక్స్పైర్స్ కాకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వెటర్నరీ అండ్ హ్యూమన్ ఏదైనా మెడికల్ షాప్ అయినట్లయితే నష్టాలతో పాటు లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి. కానీ కొత్త వాళ్ళకు ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా మీకు సలహాలు సందేశాలు కావాలంటే మనకు కామెంట్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ కూడా కామెంట్ లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు సలహాల కోసం మనకు వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఫర్దర్ వీడియోస్లలో మనం దాని ప్రాసెస్డ్ ఏది, డ్రగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, స్టాక్స్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా స్టాక్ నిర్వహించుకోవాలి ఏ విధంగా అనేది ఫర్దర్ వీడియోలో అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.